ఏమేసింది కటన్ చేసేసేస్తే ఇంపెంట వాళ్ళ అమ్మాయి ఇంపెంట్ మా అన్నయ్య బయటికి వెళ్ళాయండి ఆడుకోవటానికి ఎవరు చూడలేదులే అని చెప్పేసి స్వీట్ అంటే తీసుకొని తినాలని తొందరగా కదా చాలా మంది స్వీట్ అంటే ఇష్టం కదా ఏం చేస్తారు స్వీట్ చూస్తారే అంటారు కదా ఎవరు చూడకుండా అయినా కొంతమంది చేయడం పెట్టు అంటారు బయటకు చెప్పకపోయినా కానీ అంత ఇష్టం స్వీట్ అంటే కదా అయితే అన్నయ్య ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ పొలానికి వెళ్ళిపోయిందని చెప్పేసి ఒక స్టూల్ వేసుకొని ఇక్కడ ఏం చేశాడు స్టూల్ వేసుకొని ఆ స్వీట్ బాక్స్ తీసుకుందాం అని చెప్పేసి సైలెంట్గా తీసుకొని మన సైలెంట్గా అక్కడ పెట్టేద్దామని కాళ్ళన్నీ పైకి ఎత్తేస్తే అసలు అందట్లేదంట పాపం స్టూల్ వేసుకున్నా కూడా ఎందుకు ఆశ స్వీట్ అంటే ఏం చేస్తాం చాలా ఇష్టం ఎట్లనే తినాలని అబ్బా ఏం అందట్లేదు అని చెప్పేసి కొంచెం పైకి ఎత్తి గట్టిగా అందుకున్నాడంట గట్టిగా అందుకునేసరికి పక్కన ఎదురుగా ఉన్న మమ్మీ డాడీ ఫోటో తాతయ్య ఫోటో అమ్మమ్మ ఫోటోలు అన్నీ కనపడుతున్నాయి చూసాక ఎవరో చూస్తున్నారని ఫోటోలు మీద అమ్మో మా తాతయ్య చూస్తున్నాడు అమ్మమ్మ చూస్తుంది మా మమ్మీ చూస్తుంది ఫోటోల నుంచి మా అమ్మో అని చెప్పేసి ఇంకా దానికి చేయగలిగిందంటే డామ్మ నేను కింద పడ్డాయి అంటే వాళ్ళందరూ చూసి భయం వేసిందంటే ఇక భయం వేస్తే అన్ని సీట్లన్నీ ఏమైపోయినాయి కింద పడిపోయి కొన్ని కొన్ని ముక్కలు అయిపోయినాయి అంట కొన్ని గట్టి నిండా అయినాయి అంట తర్వాత అన్ని గబ గబ గబ్బని ఎత్తేసి మళ్ళీ దాని మీద పెడదామంటే అందడం లేదు కదా పక్కన పెట్టేస్తాడంట ఇది పెట్టేసి మా అమ్మ వచ్చేస్తుంది మా డాడీ వచ్చేస్తాడు కుట్టేస్తాను ఇక నేను స్వీట్స్ అన్ని దొంగతనకు తింటున్నాను అని చెప్పేసి భయం వేస్తే ఇక డోర్ పెట్టి ఏ వరిగినట్టు బయటకు వెళ్ళిపోయాడంట లేకపోతే సాయంకాలం వేసరికి ఎవరొచ్చారింటికి మమ్మీ వాళ్ళని చెప్పిన పని చేయకుండా చెప్పని పని చేస్తారంటే ఏమొస్తుంది వాళ్ళకి ఏమొస్తుంది మా నాయని ఎంత పని చేస్తావరా నా చెక్కెంతండి ముద్దు పెట్టుకుంటుందా ఏం చేస్తుంది చెప్పండి స్వీట్ తీసినామని చెప్పేసి అరే ఎవరా పెద్దోడా చిన్నోడా రండిరా ఎవర్రా స్వీట్ తీసింది అని అడిగిందంట మమ్మీ అంటే పెద్దోడనంట మమ్మీ నాకు అసలు ఏం తెలియదు మమ్మీ నేను అసలు బయటికి నాడుకున్నా మమ్మీ నువ్వు సాయంత్రం వచ్చి పెడతా ఉన్నావు కదా మమ్మీ నేను అసలు అంటుకోలేదు మమ్మీ అన్నాడంట పెద్దోడు చిన్నోడు అన్నంట అబ్బే మమ్మీ అసలు అవి ఏంటని ఆ స్వీట్లు ఎలా ఉంటాయి చూపించు వస్తాయి చిన్నోడు అబద్ధం ఎలా ఉంటాయి చూపించు ఓహో ఇది చేసావా స్వీటు ఎట్లా చేసావు మమ్మీ ఫస్ట్ బాగా పట్టావా ఆ తర్వాత ఎట్లా చేసి మళ్ళీ చూడండి చేసిన తప్పుని కప్పుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు కదా ఎట్లా చేసావా మమ్మీ అవును మమ్మీ అని అడుగుతుందంట పాపం వీడు అన్ని ఒప్పుడు వెరగనోడు పాపం ఎట్లా చేసావని అడుగుతారు ఖచ్చితంగా వీడు పెద్దోడు చేస్తుంటాడు కదా కొంతమంది తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా దొంగెవరో దొరెవరో కనుక్కోలేదు మాటలు అట్టుంటాయి మరి పిల్లలవి మీ మాటలు అట్టుంటాయి అట్లుండకూడదు నిజమే చెప్పాలి సత్యమే చెప్పాలి మమ్మీ ఏం చెప్పిందో అదే చేయాలి తీయొద్దురా అంటే తీయకూడదు చేయమ్మా అంటే చేయాలి అంతే మనం చేయవలసిన పని అయితే ఆఖరికి అన్నయ్య ఏం చేస్తున్నాడంటే అమ్మా సరే అమ్మ తమ్ముడు తీయలేదని చెప్పేస్తాడు కదా సరే ఆ నేరము నా మీద వేసుకుంటున్నానమ్మా అన్నాడంట అప్పుడు చిన్నోడు జ్ఞానోదయమైంది అయ్యో చేయను తప్పుగా అన్న చేశానని అంటున్నాడు చేసింది నేను కదా అని చెప్పేసి లేదు మమ్మీ తప్పు నేనే చేశాను ఇది జాగ్రత్తగా చేసి అక్కడ పెడదాం అనుకున్నాను కానీ ఫోటోలో నువ్వు మా డాడీ తాతయ్య అమ్మమ్మ అందరు చూస్తున్నారు ఫోటోకి చూసి భయపడాను మమ్మీ ఆ ఫోటో ఏం చేసింది ఆయన పాపాన్ని పట్టించింది పిల్లలు మనం కూడా ఏం చేయాలంటే అలా తప్పు చేయకూడదు మమ్మీ చేయొద్దు అంటే చేయకూడదు అంటే స్వీట్ కోసము ఎన్ని తిప్పలు పడ్డాడో అబద్ధం కూడా చెప్తూ వచ్చాడు కదా అంటే స్వీటి అనే పేరు గురించి ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ అయితే అట్లా యంకులకి ఏమన్నారంటే పీటర్ అంకుల్ తర్వాత ఎవరు చెప్పాలి పెన్సిస్ ఆంటీకి ఎవరెవరు ఉన్నారు చెప్పాలి ఫ్రూటీ స్వీటి ఇద్దరు కూతురు ఉన్నారన్నమాట వీటి చాలా గౌరవంగా పెంచుకుంటూ చక్కగా వీళ్ళని ప్రభువులో పెంచుతూ చక్కగా ఆనందంగా వీళ్ళ ఫ్యామిలీ ఉండేదన్నమాట ప్రతి సండే చర్చికి వెళ్ళేవాళ్ళు ప్రతి సండే స్కూల్ కూడా ఈ యొక్క ఫ్రూటీ స్వీటీ ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు అనమాట సండే స్కూల్లో చక్కగా పాటలు అన్నీ నేర్చుకుంటున్నారు కానీ వాళ్ళిద్దరిలో ఏం లేదంట తెలుసా ప్రేమ లేదంట ఏం లేదు ప్రేమ లేదు అయితే అయినప్పటికీ వాళ్ళ మమ్మీ డాడీ అనుకునేవాళ్ళంట కొద్ది రోజులైనా మారుతారులే దేవుడు నేర్పిస్తాడే ప్రేమ అంటే ఏంటో దేవుడు తెలియజేస్తాడే ఎప్పటికైనా వేస్తే వాళ్ళ హృదయాన్ని తడతాడు వాళ్ళ హృదయాన్ని తెలుస్తాడని ఆశతో ఉండాలన్నమాట అయితే వాళ్ళ ఇంట్లోని ఒక పని పాప ఉండేదన్నమాట ఎవరు చెప్పారు
पनी पापा ये पेर अपा पेर अंटे पापा अपा पेर एंटी पापा हाँ चार मंदी पापा अंटे इष्टम कदा एंटी नन्नु पापा अंटारु ना पेर लेदा ना पेर विट्टि पिलवंडी अंटारु खच्चितंगा मरि पापनि पापनि अंटारु कदा बाबुनि बाबुनि अंटारु पाप अंटे ओप्पुकोरु పాపను పాపనే అంటారు బాబు. ఇప్పుడు ఎవరన్నా మీకు ఎవరు పుట్టారండి, దేవుడు ఎవరు ఇచ్చారండి మీకు అంటే, దేవుడు కొనబడి బాబుని ఇచ్చాడండి దేవుడు, దేవుడు కొనబడి పాపను ఇచ్చాడండి దేవుడు అని చెప్పేస్తారు కదా. అట్లా పాప బాబు పాప అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. అయితే వాళ్ళ ఇంట్లో ఆ యొక్క పెరిసిస్ ఆంటీ వాళ్ళ ఇంట్లో పనిచేస్తే ఒక పాప ఉందన్నమాట. ఆ పాప పేరు ఏంటంటే పాప. అయితే ఆంటీ చెప్పేది చాలాసార్లు ఆమె గద్దించి చెప్పేది అనమాట, ఆమెలో దేవుని ప్రేమ, ఆమె కూడా దేవుని నమ్ముకుంది, ఆ పాప కూడా పని పాప కూడా ప్రభు నమ్ముకుంది. అయితే ఆ పని పాపలో చాలా తగ్గింపు, వినయము, విధేయత, ఆత్మీయత అని ఉండేయన్నమాట. పెన్సిస్ ఆంటీ ఎన్నిసార్లు గద్దించి చెప్పినా, ఎన్నిసార్లు ఎన్ని రకాల కఠినంగా పనులు చెప్పినప్పటికీ సంతోషంతో చేసేది అనమాట. ఎవరు పని పాప కనిపిస్తుందా పిన్నని ఇక్కడ చూడండి. ఆంటీ పెరిసిస్ ఆంటీ, ఏ పాపా నువ్వు పని బాగా చేయాలని చూడు, ఏ పాపా నువ్వు మంచిగా పాత్రలు కడగాలి పాపా, నువ్వు గిన్నెలు మంచిగా నీట్గా తుడవాలి పాపా, నువ్వు ఎట్లా అంటే అట్లా చేయకూడదు పాప అంటే, సరే ఆంటీ అట్లా ఆంటీ అనని సరే. చూడండి పాపం నెమ్మదిగా దీనంగా నిలబడి బాధతో ఉంది. కనిపిస్తుందా చిన్నారులు, మీకు అనిపిస్తుందా చిన్నారులు, మీకు అనిపిస్తుందా, బాధతో ఉండేదన్నమాట. కానీ ఆంటీ ప్రేమపూర్వకంగానే గద్దించేది. ఆంటీకి ఏసే ప్రేమ చూపించడం అంటే చాలా ఇష్టం కదా. మీ అందరు నోటి మీద వేలు పోయి చూడండి, చేతులు కట్టుకొని నోటి మీద వేలేసుకోవాలి మిమ్మల్ని. అయితే ఆ యొక్క ఆంటీ ఎలా చెప్పినప్పటికీ సంతోషంగా ఆనందంగా ఏం చేసేదంట, పని చేసేదనమాట. ఆంటీ గద్దించి చెప్పేది ఒక్కోసారి, ఒకసారి ప్రేమతో చెప్పేది, చెప్పినప్పుడు సరే ఆంటీ చేస్తాను ఆంటీ అనేది అనమాట. ఏసై ఉన్నాడు కదా ఆమె హృదయంలో, అందుకే తగ్గించుకుంది. వింటున్నారా చిన్నారులు, ఆమెలో ఎవరున్నారు, ఆ పాపలు ఎవరున్నారు చెప్పాలి. ఏసై ఉన్నాడు కాబట్టి ఆంటీ ఎన్నో కూడా తగ్గించుకుంది. మన ఇంట్లో ఏం చేస్తాం, మా మమ్మీ గద్దించింది అనుకో, ఏ పాప సరే పేరు పెట్టి పిలుద్దాం, మీ మమ్మీ వాడు పేరు పెట్టించి, ఎందుకు నువ్వు చెప్పిన మాట నేను చేయనే చేయవు, నువ్వు నిన్ను నువ్వు పుట్టావు కదా మాకు, మా కన్న బిడ్డ వేయండి మాకే చేయకపోతే ఎట్లా అంటే, అబ్బో నువ్వే అన్నావు నేను, ఇంకెవరన్నా ఉన్నారా, అన్నీ ఎదురు చెప్తాం మనం మన తల్లిదండ్రులకి కదా, అటు చెప్పకూడదు. మమ్మీ ఏమన్నా మాకు తప్పు చేసినప్పుడు గద్దించినప్పటికీ, సరే మమ్మీ నేను ఇప్పుడు తప్పు చేశాను మమ్మీ, ఈసారి తప్పు చేయను, తగ్గించుకో, దేవుని ఎంత ఆశీర్వదిస్తాడు. ఎదురు చెప్తాం, ఎదురు చెప్పడం వల్ల తల్లిదండ్రులు నొచ్చుకుంటారు, బాధపడతారు, బాధపడడం వల్ల వేసి ఇంకా బాధపడతారు, అయ్యో నా బిడ్డని ప్రేమించి ఆ తల్లి గర్భంలో వేసి ఇప్పుడు ఇట్లా చేస్తే నేను ఇచ్చిన బిడ్డనే కదా బిడ్డ, ఆ తల్లికి ఎట్లా ఎదురు చెప్తుందో చూడని వేసి చాలా బాధపడతాడు. మరి అట్లా ఎదురు చెప్పదు పిల్లలు, మీరు కూడా అలానే చెప్తారా, అలానే చెప్తారా, చెప్పరా మీరన్నా, వెరీ గుడ్, మంచి పిల్లలు కదా మీరు, మీ హృదయంలో వేస్తే అన్నాడు అందుకే మీరు అంటే చెప్పరు కదా. పిల్లలు మరి మీ హృదయం ఎవరున్నారు లైవ్లో చూస్తుంది చిన్నారు, వేస్తే అన్నాడు కదా, మరి మీ మమ్మీ డాడీకి ఎదురు చెప్పకూడదు. ఈ పాపలాగా ఏం చేయాలంటే నిన్న కూడా తగ్గించుకోవాలి. పాప చూడు ఆంటీ ఎంత కోపంతో చెప్తుంది, వింటదా విన్నదా లోబడతదా లోబడదా అని చెప్తుందన్నమాట. అయినా సరే తీరంగా చక్కగా వింటూ ఉందన్నమాట. అయితే విన్న సంగతి ఆమెనట గద్దిస్తుంటే ఇక్కడ పెద్దగా అయిపోయినా ఇంక ఫ్రూటీ స్వీట్ ఏం చేస్తున్నారు, అట్లే ఉండాలి ఆమెకు, అట్లే ఉండాలి, అట్లే తిట్టాలి అని చెప్పేసి పాప చూస్తే ఏం చేస్తున్నారు ఇద్దరు, ఏం చేస్తున్నారు చెప్పండి, ఎట్లా కనిపిస్తుందా మీకు, కనిపిస్తుందా నవ్వుతున్నారట, అట్లే ఉండాలి ఆ పాపకి, అట్లే ఉండాలి. మనం కూడా ఏం చేస్తాం, అమ్మా నాన్న మనల్ని తిట్టుకుంటే మన అన్న తిరిగితే కట్టే ఉండాలి, కట్టే ఉండాలి, నేను అంటుంటాము కదా తెలియకుండా, ఎన్నంటావు ఇక డ్యాన్స్ చేస్తుంటావు చూడకుండా మమ్మీ డాడీ చూడకుండా, మళ్ళీ మమ్మీ డాడీ అన్ని కట్టే ఉండాలి, అట్టే ఉండాలంటావు, చూడు మమ్మీ వాడు ఎట్లంటున్నాడో నన్ను చూసి అట్టే ఉండాలంటే మళ్ళీ పెరిగినట్టు. అబ్బాయి లేదు మమ్మీ, అబ్బాయి డాడీ లేదు డాడీ, అంటే డాడీ అసలు ఎంత కవర్ చేసుకుంటావు మనం కదా, తప్పు కదా,
నన్నెవరు చూస్తున్నారు మెసేజ్ చూస్తున్నాడు వీళ్ళు కూడా అంతే ఆ పాపని వాళ్ళు పంపి అరుస్తుంటే పెరిసిసాంటి ఈ ఊరికి ప్రేమతో గర్తిస్తుంటే ఇంక ఎట్లే ఉండాలి అని నవ్వుకుంటున్నారు అనమాట ఎవరు ఎవరు చెప్పండి వీళ్ళకి ఎత్తుకుంటున్నారు అనమాట నవ్వుకుంటూ ఉండి భర్త వాళ్ళు వాళ్ళు పంపి ఇంకా పనులకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు పెరిసిని పెరిసిన ఆ పెరిసిసాంటి పనులకు వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఫ్రూటీ చెప్పాలి ఫ్రూటీ స్వీటి కలిసి ఈ యొక్క పాపను పిలిచి తెగ ఏడ్పించేస్తున్నారు చూడండి పాపం ఏడుస్తూ ఉంది ఎంత చక్కగా ఉంది చూడండి ముద్దుగా ఉంది ఏం చేస్తుంది వాళ్ళిద్దరు నవ్వుతూ ఎగతాళి చేస్తున్నారంట చూడండి కనిపిస్తుందా మనకి ఎగతాళి చేయటమంటే పదే నవ్వు ఎక్కడ రా నవ్వు వస్తుంటుంది కదా ఎక్కడ రాని నవ్వు ఎక్కడ నేను సంతోషం మనకంటే నచ్చని వాళ్ళని తిడతా ఉంటే వాళ్ళు నష్టపోతూ ఉంటే వాళ్ళు కృంగిపోతూ ఉంటే ఏం చేస్తాం ఏం చేస్తాం చూసి ఆనందిస్తూ ఉంటాం అనమాట మరి మనం అట్లా చేయొచ్చా తప్ప ఉప్ప వీళ్ళిద్దరు చేసేది చెప్పాలి మీరు తప్ప ఉప్ప తప్పు చేస్తున్నారు చూడు ఏసే పెట్టిన అట్లా చేయొచ్చా వీళ్ళు ఏసే నమ్ముకున్నారు అయినప్పటికీ వాళ్ళలో ఏం లేదు పాప విషయమే ఏం లేదు పని పాప విషయమే ప్రేమ లేదు అందుకని చూడు ఎంత ఎగతాడికి అవుతున్నారు ఎంత స్టైల్గా ఉన్నారో చూడండి ఆ పాప పని పాప అని చెప్పేసి ఎట్లా ఏడిపిస్తున్నారు పాప కళ్ళ నిండా నిండి వచ్చినాయి కదా ఏడిపిస్తూ వస్తుందనమాట మనం ఏం చేస్తాం ఎవరన్నా మనం చూసి నవ్వారనుకో ఎంత తీరుస్తాను మా డాడీకి చెప్తా మా మమ్మీకి చెప్తాను నన్నే తిడతావా నన్నే అంటావా నీ ఎంత తీరుస్తా అంటావా మనం అంటా మనం అసలు ఏ సేపు అంట అనొచ్చా అంట అనొచ్చా మనం అనకూడదు కదా నీ ఎంత తీరుస్తా నీ సంగతి చెప్తా నాకు అవకాశం రాదా నేను అంటానికి అప్పుడు చెప్తా ఎప్పుడు అప్పుడు అప్పుడు చెప్తే నీ సంగతి అనుకుంటారు కదా అట్ట అనొచ్చా మనం అనుకుంటు మనం ఏం చేయాలా ఏసే తండ్రి కలవరి సీలలో ఏమన్నాడు వచ్చిండ్రా అని చెప్పాలి కలవరి సీలలో ఏసే ఏమన్నాడు తండ్రి మీరేమి చేయించున్నారో మీరెందరు కనుక మీరిని క్షమించండి అన్నాడు మరి ఏసే తండ్రే అన్నాడే కలవరి సీలలో తండ్రి మీరేమి చేయించున్నారో మీరిని క్షమించండి ఇక్కడ ఎవరన్నారో తెలుసా పని పాప అంటుంది పని పాప చెప్తుంది ఏసయ్యా వీళ్ళు ఏం చూస్తున్నారు వీళ్ళు ఏమంటున్నారు ఈ ఫ్రూట్ అక్క సీట్ అక్క ఏమంటున్నారు వాళ్ళకి తెలియజేసేయా వాళ్ళని క్షమించేసేయా అని ఏడుస్తుందంట ఎవరు చెప్పాలి ఎవరి పాప పని పాప వాళ్ళ ఇంట్లో పనిచేసే పాప ఏడుస్తామన్నమాట అయితే ఆమె తిట్టేసి అలాంటి మాటలు అనేసి ఇంకా స్టైల్గా స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి స్కూల్ ఎంత స్టైల్కి వెళ్తున్నారు చూడండి ఏసే బిడ్డలకి ప్రేమ ఉండాలి కానీ గర్వం ఉండకూడదు ఏముండాలి ప్రేమ ఉండాలి కానీ గర్వం ఉండకూడదు ఎంత గర్వంగా ఉన్నారో చూడండి స్వీటి ఫ్రూటీ ఎంత గర్వంగా ఉన్నారో చూడండి ఏసే ఎంత బాధపడతాడండి కదా అట్లుంటే వాళ్ళ మమ్మీ డాడీ చాలా బాధపడేవాళ్ళు అనమాట మా పాప మీరిద్దరూ మా పాపని తిట్టద్దు నాన్న స్వీట్ నాన్న ఫ్రూట్ నాన్న మా పాపని ఏమన్నద్దు నాన్న మంచి పాప నాన్న మన పాప మన ఇంట్లో మనకి లోబడి మీరు వచ్చేసరికి షూ తుడుస్తుంది మీ యూనిఫామ్ వాష్ చేస్తుంది తర్వాత మనకు అన్నీ వీళ్ళంతా శుభ్రపరుస్తుంది గిన్నెలు శుభ్రపరుస్తుంది నేనన్నీ ఆమె అందిస్తుంటే వంట చేసేస్తున్నాను నాన్న మీ కొరకు అన్ని సిద్ధం చేస్తున్నానన్నా దయచేసి ఆ పాపని మీరు ఏమన్నద్దు నాన్న అని చెప్పేసి మమ్మీ డాడీ కత్తిచ్చేవాళ్ళనమాట అయినప్పటికీ చాలా గర్వంగా ఉండేవాళ్ళు ఎందుకు మేము బాగున్నాంలే మేము మంచిగా ఉన్నాంలే అని చెప్పేసి చాలా స్టైల్ పడేవాళ్ళు అనమాట గర్వించేవాళ్ళు అనమాట ఎవరు ఎవరు చెప్పండి ఎవరు ఫ్రూటీ స్వీటీ అయితే ఇంక ఒకరోజు ఏం జరిగిందంటే ఇక స్కూల్కి వెళ్ళిపోయారు స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ ఆంటీకి ఫుల్ జ్వరం వచ్చేస్తుందంట ఎవరు పెరిసిన ఆంటీకి అప్పుడే ఆ యొక్క పని పాప ఏం చేసి వచ్చేసి ఆంటీ ఆంటీ అనుకుంటూ వచ్చి లోపలికి వచ్చేస్తే ఆంటీకి అనిపించలేదంట ఫుల్ జ్వరంతో ఉండేసరికి అరే అరే ఆంటీకి ఫుల్ ఫీవర్ వచ్చేసిందే ఆంటీకి జ్వరం వచ్చేసింది అని చెప్పేసి పరుగో పరుగుని వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చిందనమాట ఆంటీ వాళ్ళ ఇంటికి దగ్గరే అనమాట అది మమ్మీ తీసుకొని వచ్చేసి ఆంటీకి జ్వరం వచ్చింది మమ్మీ నువ్వు ఖచ్చితంగా రావాలి మమ్మీ అని చెప్పేసి వాళ్ళ మమ్మీకి చెప్పి వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చేసరికి ఆంటీకి ఫుల్ ఫీవర్ వచ్చి పడుకుందంట
अरे आंटी चल जल आंटी बाले कदा मार्निंग मम्मी टिफिन रेडी तीन स्कूल कदा स्कूल मिगता वोट ओपक लेकेंटे इंक पड़क ज्वर पनी पनी पाप वाल मम्मी पनी पाप इधर कल वी आंटी दच्ची आंटी की ज्वर पड़पे वूसी मेडन मेडन वेसी आ तरवा आंटी की प्रे वाल भोजन तस्कोच तिप्स्ट एवर की एवरक चपंडी पेरचिस आंटी की तिप्चन तरह ये वालिदर स्कूल वस्तार इकडोर स्कूल नीचे मल्ल इंटर ईवनिंग अच्छेसर की आयुक्त पनी पाप वाल मम्मी की अन्न तिप्स्टे पेरचिस आंटी की अन्न तिप्स्टे पिछि कोपमे पनी पाप तेना मम्मी तिंदा अच्छे वाल मम्मी ने आश्रय वेरे चोट कुर्चुटार कुर्चनी अब पनी पाप पीछे वारे चूँ इंदे मम्मी की अन्न तचाऊर मेमेडे अन्न तस्कोचार वीड मोकल चूड एट मारपे दिगा मोकलो एट पनी पाप ये मम्मी की अन्न तचारा कैपासीटी एक्त गर्व चूँ मेरे मेकड़ा अच्छी मम्मी की पड़ता चूँ सीरियल चुप्ड पाप पनी पाप एम चे पनीप एम चेसी चत कौन मुझे प्रभा नीचे तपिटेसा वीडियो तेजेया अक्वाड़ इधर ने रक्षा अक्वाड़ की मार्मल से मनसो प्रार्थन चुस्कट मिम्मेलो मिम्मेल अनवसर चयासी चपंडी चपाली चार बॉयस चपेटर एम चेला मिम्मेल तिड़को एम चेयर तिगे तिटाला मनस प्रेयर से पापनी सिस्टर ने क्षमी ब्रदर ने क्षमी तेक माटा अच्छी वाली मन मन चेला प्रार्थन चेयला मनमेस्ता नीदा करेक्टा अनवसर एवरको तिटारको मैं चप चुनि पिछड़ा मंजीक माटा कबस्ट अन तपू मन अनुचा चपाली नोर विपाली चपाला तलचना अनकूद कदा तपूर चूँ पापला कोपड़े फेस ने मारपे असल इकड़ चूड़े अंदर चक् हापी तिटे कदा हापी उ इंक वाल मम्मी की अन्न पेटेसर की वीडिदर फेस मारे चूँ ना खरारे वाल मन अंत मैं हापी मन फेस अंत कल चक्कर अंदा उन्मा एपड़ना कोपमें मन पे चूड़े भयंकर घोर उन्माइंत ना कदा इला तिंकोटन वीडिदर अटे अम्मीद को आ तरवा वाल मम्मी डाडी एम चेसारे ना मेरे उड़कूदना चेपे इतना वाल डाडी वे वाल मम्मी वाल टाबेट वैसी भोजन में टाबेट वस्तार कदा कुछ तग्पोन तरह लेकिन आ पापन तिटे वन दच्चे वाल मम्मी चपिंद ना मन निजन स्ने प्रेमने चूप्चाली यानी द्वेषा चूप्चूरी पाप सैलैंटे ఏసయ్య హృదయంలో ఉన్నాడు ఏసయ్య మనసులో ఏసయ్య మనసులో ఆమె ఉంది ఆమె మనసులో ఏసయ్య ఉన్నాడు అందుకే ఆమె మౌనాన్ని తర్చింది మీరు తిట్టే తిట్లని ఏసయ్య నన్నట్లే అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చెప్పేసరికి వాడు చాలా పశ్చాత్తాపడ్డారట అవును మమ్మీ ఇన్ని రోజులు మేము ఏసయ్యని తిట్టామా ఇన్ని రోజులు మేము ఏసయ్యని దూషించి వచ్చామా అయ్యో మేమెంత తప్పు చేస్తాం మమ్మీ మేమెంత ఘోర పాపనా మమ్మీ అయ్యో ఏసయ్య మమ్మల్ని క్షమిస్తాడా డాడీ ఏసయ్య మమ్మల్ని తెలుస్తాడా మమ్మీ ఏసయ్య అన్నట్లా అంటే అవునానా ఏసయ్య అన్నట్లే ఏసయ్య బిడ్డని దూషిస్తే ఏసయ్యని అన్నట్లే చెప్పేసి చెప్తే ఇప్పుడు ఏసయ్య బిడ్డలు అంటే నువ్వు ఏసయ్య పోలికలే నీకు నాకు వచ్చేది ఆది కాండం 1వ అధ్యాయంలో 27 28లు అందరూ చూస్తూ వచ్చారు కదా అప్పుడు ఉన్న సండే స్కూల్లో ప్రతి మనుషుడు ఎవరి పోలికతో పుట్టాడంట దేవుని స్వరూపం అంత దేవుని పోలికలో పుట్టి వచ్చాడు ఇప్పుడు నిన్ను దూషించినా నువ్వు నన్ను దూషించినా నేను నిన్ను దూషించినా ఎవరు అన్నట్లు ఏసయ్య అన్నట్లు ఏసయ్య పోలికలు కదా మనకున్నది ఏసయ్య తన స్వరూపం
మనకు మనం చేస్తాడు కదా తానే తన సహస్రాలతో మనం తయారు చేస్తాడు కదా అందుకే మనం ఎవరిని ఏం చేయకూడదు దూషించకూడదు ఎవరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఎవరిని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టకూడదు అన్నమాట అయితే ఆ ఫ్రూట్కి స్వీట్కి వాళ్ళ మమ్మీ అట్లా చెప్పేసరికి అరే ఇంతకాలం వేసేమే దూషించామా అని చెప్పేసి పశ్చాత్తాపడి మోకరించి ప్రార్థన చేసుకొని ప్రభువా మమ్మల్ని క్షమించండి మందించండి నీ రక్తంతో కడగండి అని చెప్పేసి వారి పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి వాళ్ళ మమ్మీ డాడీకి సారీ చెప్పారంట పాపకు సారీ చెప్పారంట పని పాప వాళ్ళ మమ్మీకి సారీ చెప్పారంట వినాలి పిల్లలు చెప్పారనమాట చెప్పింది వాళ్ళిద్దరికి చెప్పారంట వారి పాపాలన్నీ ఒప్పుకొని ఎప్పుడు కూడా నేను దూషించము పాపా నువ్వు ఎప్పుడు కూడా ఏమి కూడా నిందించు పాపా నువ్వు వేస్తే బిడ్డవి మేము వేస్తే బిడ్డవి అని చెప్పేసి వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి అన్యూన్యంగా ఉండడం మొదలుపెట్టారనమాట ఇక పాపని వారి ఇంట్లో ఒక పాపలాగా చేసి తెచ్చుకొని ఫస్ట్ ఏం పెట్టుకున్న పేర్లు వాళ్ళకి ఏం పెట్టారు పేర్లు ఫ్రూటీ స్వీటీ కదా ఈమె పేరు ఏం పేరు పెట్టారంటే హార్టీ అని పెట్టుకున్నారంట నువ్వా హృదయాన్ని వేసేయమకిచ్చిన పాపమని చెప్పి హార్టీ అని పెట్టుకున్నారంట చూడండి పెట్టుకొని అయితే స్వీటీని హత్తుకొని ఇక్కడ పని పాప చూడండి వాళ్ళది కలిసిపోయింది వాళ్ళ పాపలాగా పెట్టుకుని వాళ్ళు ఎట్లున్నారా చూడండి ఎట్లున్నారు వీళ్ళు ఏడుస్తున్నారా వాళ్ళు చెప్పాలి ఏడుస్తున్నారా ఎట్లున్నారు హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉంటూ వచ్చారనమాట ఇంకా వాళ్ళ జీవితంలో సంతోషం వచ్చేసింది ఆనందం వచ్చేసింది ఇక నవ్వుతున్నారు నవ్వు లేనప్పుడు చిన్న విషయానికి నవ్వడమే కదా సమాధానం ఉంటే మంచిగా ఉంటే దేనికైనా ఏమొస్తుంది మనకి నవ్వు వస్తుంది లోపల ఒకటి బయటకు ఒకటి పెట్టుకున్నాం అనుకో నవ్వినట్టు అంటే లైట్గా నవ్వుతా అనమాట అంటే ఏంటి డలుగునంటూ అంటే ఏం లేదు అంటే ఏం లేదు ఎందుకు మనసులో వేరే పెట్టుకుంటాం పైకి ఎట్లుంటావు ప్రేమ అన్నట్టు ఉంటావు ఎందుకు ఎట్లా డల్గున్నావు అంటే అంటే ఏం లేదు పుట్టిదే అన్ని అబద్ధాలే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుంటారు కదా ఏసే పిల్లలు మనం అట్లా ఉండకూడదు చిన్నారులు ఏసే మనసే కలిగి ఉంటారు మనం ఏసేలాగే ఉంటున్నామండి పాప చూడండి ఎంత తగ్గించుకుందో తగ్గించుకున్నాను బట్టి ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా అయిపోయింది ఇంకా పీఠరక్తులు ఒక స్వీటీని నా పాపని కౌగిలించుకొని ఇంకమంటే రస్ మారిపోయింది అని ఎంత ఆనందంగా ఉందో చూడండి ఎంత సంతోషంగా ఉందో చూడండి ఇంకమంటే రస్ మారిపోయింది కదా తర్వాత మళ్ళా ఆంటీ కూడా పిలిచి ఆ పాపకి ఏం చేసింది తెలుసా పిలిచిస్ ఆంటీ నీకు పాత డ్రెస్సులు ఏమి వేసుకోవద్దు నాన్న కొత్త డ్రెస్ వేసుకో అని చెప్పేసి ఏం చేస్తున్నాను కొత్త డ్రెస్సులు ఇచ్చేసింది అనమాట కదా పని పాపకి కొత్త డ్రెస్సులు ఇచ్చేసి గిఫ్ట్గా ఇచ్చేసి లాస్ట్గా మరి హార్టీకి ఏమిచ్చిందో చూద్దాం ముఖ్యమైనది ఏమిచ్చింది ఇక్కడేముంది చెప్పండి చెప్పండి ఇదేంటిది బైబిల్ దీంట్లో ఏమని పేరు ఉంది చదవండి హోలీ బైబిల్ కదా ఈ బైబిల్ గిఫ్ట్గా ఇచ్చేసిందంట ఎవరికి చెప్పట్లేదు ఎవరు హార్టీకి ఎవరెవరు ఇచ్చేసారు దీన్ని ఆమెకి పీటర్ అంకల్ పెర్సిస్ ఆంటీ ఫ్రూటీ స్వీటీకి ఏమి ఇచ్చారు హోలీ బైబిల్ ఎవరికి ఇచ్చారు హార్టీకి ఇచ్చేస్తారు హార్ట్ ఇచ్చేస్తారు నువ్వా ఇక నేను హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా నేను ప్రేమిస్తున్నాము నువ్వు మా ఇంట్లో ఒక పాపని చెప్పేసి మా ఇంట్లో ఒక పాపగా పెట్టేస్తున్నానమాట నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దాశల అట్టివాడు సహోదరుడిగా ఉండును అని చెప్పేసి వారు వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళ మమ్మీ డాడీ ఆ బైబిల్ తెచ్చేసి ఆ యొక్క వాక్యాన్ని చదివిస్తూ వచ్చారనమాట ఇప్పుడు మనం కూడా చదువుదాం మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి పిల్లలు మీకు ఓన్ బైబిల్ ఉందా నిజంగా సొంత బైబిల్ ఉందా పిల్లలు మీకు అందరికీ ఉందన్నా వెరీ గుడ్ మరి మీకు కూడా ఉందన్నా మీకు అందరికీ సొంత బైబిల్ ఉండాలి మీకు బైబిల్ లేకుంటే మీ మమ్మీ డాడీని అడిగించి కొనించుకోండి డాడీ నాకు సొంత బైబిల్ కావాలి డాడీ మమ్మీ నాకు కావాలి ఫస్ట్ ఏసైని అడగండి ఆ తర్వాత డాడీ మమ్మీకి చెప్పండి మీకు కొనిస్తారు సొంత బైబిల్ కావాలి మీరు ఒక్కసారి బైబిల్ లేకుండా సండే స్కూల్కి వెళ్తారు స్కూల్ బైబిల్ లేకుండా చర్చికి వెళ్తుంటారు అలా వెళ్ళకూడదండి మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ బుక్స్ ఎంత అవసరము దేవుని ఇంటికి వెళ్ళేటప్పుడు నీ గ్రంథం అంత అవసరం గ్రంథాన్ని చేత పట్టుకొని వెళ్ళాలి చాలామంది స్టైల్గా ఇలా పట్టుకుంటారు బైబిల్ని ఇలా పట్టుకొని వెళ్తారు లేకుంటే ఇట్లా పట్టుకొని వెళ్తారు తప్పు ఇది పరిశుద్ధ గ్రంథం గ్రంథాన్ని గ్రంథాలాగే పట్టుకోవాలి
हृदया हत्कोनी इलाकोल मन देवी अर्थम चलो चूँ कंडस्वाक्य चुदा चूँ आम तेल ग्रंथम पदहेड़ पदहेड़ चौथा चूँगी निजम स्ने विवक प्रेम दुर्दाश लाटवा सहोद निजम स्ने विवक प्रेम दुर्दाश लाटवाड़ा पिना सहोद मैं निजम स्ने वाले उजुरा अट्ला ఉండాలి పిల్లలు నిజమైనవితే మీరు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి నిజముగా ఉండాలి మోసం చేయకూడదు దైవికంగా ఉంటారా అన్నమాట అయితే చిన్నారు ఇప్పుడు ఇదే మెమరీ వర్స్ ని మరొకసారి చదువుకుందామండి నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును దుర్దాశనట్టివాడు సహోదరుడిగా ఉన్నాడు ఖచ్చితంగా నేర్చుకోండి మీ మెమరీ వర్స్ ని చేసుకొని चूपा हैंड वर्क चूपा आयुक्त हैंड वर्क ड्राइंग वे कलर दी फोटो चूपू मेमरी वर्स वीडियो चयी आ वीडियो माला यूट्यूब चूसी आनंद चिन्ह कंठस्वाक्य ने प्रकटन ग्रंथम मूडव चुनौतीसा समय समीपीचुनद प्रवचन वाक्य चलो विनवा इंदो व्रायबड़न संगत गईकोल वालेवर धन्यु पिल ने धन्युतर विरंदर धन्यु ने धन्युतर ओके फ्रेंड्स मरी हैंड वर्क चूपस्ता चूँगी पाप पेरे हार्टी सतोष कदा चूँ हम चेत निंपड़े कदा मरी हृदय खाली इला रक्तम चेत निपड़ा कूड़ी हैंड वर्क कदा मैं क्लारिटी क्लियर चूपस्ता मेरी वर्क चुपा की आईनो क्लास इंग्ली Today, memory words. A friend loved at all times, and a brother is born for the adversity. Proverbs chapter 17, verse 17. Vishwanath Snehitu Vidhuka Premanchino, Duttashila Atwar Sahodantika Nanuna. Samethalu Padheda Vajaya, Padheda Vashana. Very good. నేర్చుకొచ్చుకోవచ్చును తెలుగులోనైనా చెప్పవచ్చు మీకు హ్యాండ్ వర్క్ క్లియర్ గా కనిపిస్తుంది కదా చూడండి కనిపిస్తుంది ఈజీగా ఉన్నాయి మీకు ఎక్కువ మీకు ఇద్దరు పాపలు ఫిగర్ ఉంది కానీ మీకు చూపించడానికి మీరు అంత కష్టమైతది డ్రాయింగ్ వేయడానికి అని చెప్పేసి సింపుల్గా అందుకనే సింపుల్గా ఉంటుంది అని చెప్పేసి మీకు ఈ చిన్న ఫిగర్ ఇవ్వడం జరిగింది చిన్నపిల్లలే కదా మీకు వేయలేదని చెప్పేసి డ్రాయింగ్ సింపుల్ ఇవ్వడం జరిగింది సరే చిన్నారులు చూశారు కదా విన్నారు కదా
అయితే ఇప్పుడు హార్ట్ ఏ శ్రేణి హృదయంలో చేర్చుకుంది కాబట్టి దేవుని ప్రేమ చూపించగలిగింది కదా. అయితే ప్రభుని యేసు క్రీస్తు చూడాలి, జాగ్రత్తగా వినండి, ప్రభుని యేసు క్రీస్తు కూడా ఏసయ్యని కల్వరిలోకి అప్పగించినప్పుడు ఎంతోమంది దూషించారు, ఎంతోమంది నానా రకమైన మాటలు అంటూ వచ్చారు, ఎన్నో రకాలుగా వారు ఏసయ్యని ఎన్ని మాటలు అన్నప్పటికీ ఆయన నోరు తెరవలేదు, ఆయన తగ్గించుకున్నాడు, దీనుడిగా ఉంటూ వచ్చాడు. అంతేకాదు ఆయన మౌనం దాల్చుతూ వచ్చాడు, అందుకే తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు. ఆయన కూడా నిజమైన స్నేహితుడు వలె మనల్ని ఏం చేశాడంటే ప్రేమించాడు. నీవు నేను ఏసయ్య నీ కొరకు నేను నమ్మకంగా ఉంటాను, ఇక నేను తప్పు చేయను అని ఎన్నోసార్లు మన ఏసయ్యకి మనం ఒప్పందం చేసుకుంటాం, చెప్తూ వస్తాం అన్నమాట. కానీ ఏం చేస్తామంటే మనం చాలాసార్లు తప్పిపోతాం, కానీ ఏసయ్య మాత్రానికి చెప్తాడు, మా నీ విషయం నేను ఉన్నట్టుకి నా ప్రేమ మారదు, ఎప్పటికి కూడా నేను నిన్ను విడిచిపెట్టాను అని చెప్పేసి ఆయన అమితంగా మనల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పటికి కూడా వింటున్నారా చిన్నారు వింటున్నారా, ఏసయ్య ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి, మన ఫ్రెండ్స్ని కానీ దేవుని బిడ్డని కానీ ప్రేమించాలి, ముఖ్యంగా ప్రభువుకి లోబడాలి. మనం కూడా ఏం చేయాలి, మన ఫ్రెండ్స్ని ప్రేమించాలి, నిజమైన స్నేహితుడు వలె ఉండు. మన ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు, అందుకే మన పాపం నుంచి విడిపించడానికి పరమను విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి మనం పొందవలసిన ప్రతి శిక్ష యావత్తూ ఏసయ్య కలవలసిలో భరించాడు. అంటే మనం ఎంతగా ప్రేమించాడో చూడండి, మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలని ఆయన మనకు ప్రేమని తన ప్రేమ మనకు వెల్లడిపరిచి పరమను వెళ్ళిపోయాడు. కాబట్టి పిల్లలు మనం ఏం చేస్తూ రావాలి, మన ఫ్రెండ్స్ని కానీ అమ్మా నాన్నని కానీ చర్చికి వచ్చే వాళ్ళని కానీ ఆంటీ అంకుల్ వాళ్ళని కానీ అందరినీ గౌరవించి అందరిని ఏం చేయాలి మనం చెప్పండి, ప్రేమించాలి, దుర్దాషణ సహోదరుడిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, పాప ఆంటీ ఎన్నోసార్లు గద్దించినప్పటికీ ఆంటీ వాళ్ళ ఆంటీ గద్దించిందని చెప్పేసి ఆంటీకి జ్వరం వచ్చి పడిపోతే నాకెందుకులే అని చెప్పేసి వెళ్ళిపోయిందా ఆంటీ, వెళ్ళిపోలేదు కదా, దుర్దాషలో సహోదరిలాగా పనిచేసింది అనమాట. వయసుకి చిన్నదైనప్పటికీ ఆంటీకి ఏం చేసింది, పెద్ద ప్రేమ చూపించింది. ఎవరు ఆంటీ, చూసారా, అందుకే ఏసయ్య ఆమెను ఇష్టపడ్డాడు, పీటర్కి ఇష్టపడ్డాడు, పెన్సిస్ ఆంటీ ఇష్టపడింది, వాళ్ళ మమ్మీ ఇష్టపడింది. ఆమెలో నోర్పు సంగనాన్ని గర్భిష్ఠుడైన స్వీటీ చెప్పాలి, గర్భిష్ఠుడైన స్వీటీ ఫ్రూటీ కూడా ఇష్టపడ్డారు. మనం కూడా అట్లాగే ఉంటారు. మరి ఉంటారా మీరు, ఎంతమంది ఉంటారు ఆంటీ లాగా చెప్పండి, హార్ట్ లాగా ఎంతమంది ఉంటారు, ఉంటారు కదా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని అంతా దీవించినాక. మరి లైవ్లో చూస్తున్న చిన్నారు మీరు ఉంటారా, మీరు అలాగే ఉంటారా, ఓకే నేను చూడకపోయిన ఏసయ్య చూస్తున్నాడు, చూస్తున్న చిన్నారు చేతిన చిన్నారందరూ కూడా ఏసయ్య మిమ్మల్ని దీవిస్తాడు, గాడ్ బ్లెస్ యూ. ఓకే చిన్నారు, ప్రభుచితం అయితే మరల మనము రేపటి క్లాస్లో కలుసుకుందాం. మరి అన్న వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి ఇప్పుడు విబిఎస్ విబిఎస్ అనే సాంగ్ అందరం గ్రూప్గా నిలబడి పాడతాము, లాస్ట్ ప్రేయర్ అర్పణ చేస్తాడు. ఓకేనా చిన్నారు, థ్యాంక్ యూ.